अंदर की नमस्ते एपी 175 चैनल को स्वागत ई चैनल प्रारंभ लक्ष्य कास्त ई मध्य दूरमें दाने कारणमेंटे नैन इंटरव्यूस वाला कोई बिजी उम्मीदों राष्ट्र स्थाई को निजकवर्गा पर्यटन क्षेत्रस्थाई परशील वाला कास्त मन एपी 175 मध्य असेंबली निजकवर्ग समीक्ष बोर्ड मेद अनालिसिस तग्गिंदि सो इक मीद तक डैली रोजू प्रती रोजू रेडू लेदा मूड असेंबली लेदा पार्लमेंट निजकवर्ग खचिता नैन अनलाइज इक इप्पुडु ई वीडियो मन विजयवाड़ पार्लमेंट निजकवर्गम गुरिंचि विजयवाड़ पार्लमेंट निजकवर्गम एक्चुअली टीडीपी कोंचपाटु प्रस्तुतम कानी अक्कड वैसीपी पुंजुकोवालनी वच्चे एन्निकल्लो खच्चितंगा गेलवालनी कोन्नि प्लान्स वेस्तुंदि सो ओवराल गा विजयवाड़ पार्लमेंट निजकवर्गम परिधिलो प्रस्तुतम उन्न राजकीय समीकरणालु एला उन्नायि ఏ పార్టీ బలంగా ఉంది ఏ పార్టీ బలహీనంగా ఉంది ఏ పార్టీలో వర్గాలు ఏమిటి అనేది కాస్త వివరంగా బోర్డు మీద అనాలసిస్ చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఉన్నది ఉన్నట్టు న్యూట్రల్ గా చెప్పే ఛానల్ ఇది ఏ నియోజకవర్గంలో కూడా మనకి ఏ నాయకులతోనూ కూడా మన బంధుత్వాలు కానీ ఈ ఏమీ ఉండవు మనకి ఏంటది లాబీయింగ్లు కానీ అటువంటి ఏమీ ఉండవు నా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎవరితో నాకు పరిచయాలు కూడా నేను పెద్దగా మాట్లాడను కూడా ఏ నాయకులతో కూడా సో అందుకే మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీకి అనుకూలంగా చెప్తేనే మనం ఛానల్ నిలబడుద్ది అనే నమ్మకంతోనే నేను స్టార్ట్ చేశాను అలాగే కొనసాగిస్తున్నాను కూడా సో మీకు కూడా నమ్మకం ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ చూడండి నచ్చకపోతే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం విజయవాడ పార్లమెంట్ పరిధిలో ముందుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలని చూసుకుందాం తిరువూరు విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం నందిగామ జగ్గయ్యపేట ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పార్టీల బలాబలాలు నేను చూస్తాను అంటే 2019 ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న అంచనాలు తిరువూరులో ప్రస్తుతానికి వైసీపీనే బలంగా ఉంది విజయవాడ పశ్చిమలో 50-50 వైసీపీ కాస్త బలహీనపడింది టీడీపీకి కొంచెం అవకాశాలు ఉన్నాయి అలాగే అక్కడ జనసేన ప్రభావం ఒక 25-30 వేల వరకు కూడా ఉండొచ్చు 1-5 వేలు రఫ్గా ఉండొచ్చు జనసేన ప్రభావం అలాగే విజయవాడ సెంట్రల్ ప్రస్తుతానికి టీడీపీ బలంగా ఉంది కాకపోతే అక్కడ కూడా జనసేన ప్రభావం ఉంటుంది విజయవాడ తూర్పు నియోజకవర్గం కూడా టీడీపీ ప్రస్తుతానికి బలంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా జనసేన ప్రభావం ఒక 25-30 వేల ఓట్లు ఉంటాయి మైలవరం నియోజకవర్గం రెండు పార్టీలు బలాబలంగా డి అంటే డి అనేటట్టు ఉన్నాయన్నమాట మైలవరం నియోజకవర్గం మొత్తం 50-50 నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి బలంగా ఉంది జగ్గయ్యపేట 50-50 ఉంది కాస్త ఎడ్జ్ అయితే వైసీపీ వైపే ఉంటుంది సో ఓవరాల్గా ప్రస్తుతానికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ చూసుకుంటే 50-50 కాస్త టఫ్ ఫైట్ ఉంది ఇక పార్లమెంట్ పూర్తి స్థాయి అనాలిసిస్ చేసుకోవాలి అంటే ముందుగా సామాజిక సమీకరణాలు చూద్దాం ఈ నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం మీద ఒక 14 లక్షలకు పైగా ఓట్లుంటే అందులో పొలిటికల్ డామినేషన్ మొత్తం కమ్మ సామాజిక వర్గానిదే ఎక్కువ సంఖ్యాపరంగా అయితే బీసీ ఓటింగ్ ఎక్కువ యాక్చువల్లీ సంఖ్యాపరంగా బీసీ ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ కానీ అక్కడ కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువ కమ్మ సామాజిక వర్గం ఓట్లు సుమారుగా రఫ్గా చెప్పేస్తా ఉండండి 120, 30, 40, 50, 40, 120, 150 దాదాపుగా 2 లక్షల 20 వేల వరకు ఉండొచ్చు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా అంతే అదే స్థాయిలో ఉంటాయి అటు ఇటుగా జస్ట్ అంటే నేను రఫ్ ఎస్టిమేషన్ అంతే ఇక ముస్లిం ఓట్లు కూడా చాలా కీలకం అనమాట విజయవాడ పార్లమెంట్ పరిధిలో ముస్లిం ఓట్లు కూడా ఒక 3-4 నియోజకవర్గాల్లో డామినేషన్ ఉంటే ఒక 75 వేల వరకు ఉండొచ్చు ఇక ఆర్యవైశ్య సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి విజయవాడ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 100,000 ఓట్లు ఉంటాయి ఇక ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు ఇతర ఓట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి కానీ పొలిటికల్ రాజకీయంగా డామినేషన్ మాత్రం మొత్తం కమ్మ సామాజిక వర్గానిదే అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక పార్టీల బలాలు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ అంటే అసెంబ్లీ స్థాయిలో చూసుకుంటే వైసీపీ బలంగా కనిపిస్తుంది కానీ ఓవరాల్గా పార్లమెంట్ చూసుకుంటే వైసీపీ బలహీనంగానే కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే పార్లమెంట్ స్థాయిలో సరైన నాయకత్వం లేదు అంటే విజయవాడ పార్లమెంట్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేసి సరైన నాయకత్వం అంటూ ఎవరూ లేరు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ గారు సైలెంట్ అయిపోయారు ఒక రకంగా పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు 2014లో పోటీ చేసి ఓడిపోయిన కోనేరు గారు ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఆయన కూడా పార్టీలో లేరు
సో అట్లా విజయవాడ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ మొత్తాన్ని సమన్వయం చేసుకొని లీడ్ చేసి ఇదిగో నేను ఎంపీగా పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో అనేటట్టు ఒక్క నాయకత్వం ఒక్క నాయకుడు కూడా లేడన్నమాట. సో సమన్వయం లేకపోవడం వలన గ్రూప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ఇక్కడ ప్రధానమైన మైనస్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిటీ, ఇక్కడ వైసీపీ క్యాపిటల్ అండ్ కమ్యూనిటీ ఈ రెండు కూడా వైసీపీకి వ్యతిరేకంగా చాలా పెద్ద డ్యామేజ్ చేయబోతున్నాయి. క్యాపిటల్ ఇష్యూ అందరికీ తెలుసు, విజయవాడ అమరావతి ఉన్న రాజధానిని షిఫ్ట్ చేస్తానడం పట్ల ఇక్కడ అంతర్గతంగా సెంటిమెంట్ కొంత రగులుతుంది. అయితే అందరికీ డౌట్ రావచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేశారు కదా అని. మున్సిపల్ ఎన్నికలు వేరు, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, సార్వత్రిక ఎన్నికలు వేరు. సో అది ఇది కంపేర్ చేయొద్దు. సో దయచేసి, సో క్యాపిటల్ ఇష్యూ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా కనిపించబోతోంది. అలాగే ఇక్కడ కమ్యూనిటీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా కొంచెం, అంటే ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని కాస్త ఇబ్బంది పెడుతున్నారు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు అనే దాని మీద ఇక్కడ కాస్త చర్చ అయితే జరుగుతుంది. అది కూడా వైసీపీకి మైనస్ గా మారబోతుంది. అంటే షోటబుల్ క్యాండిడేట్ ఎవరూ లేకపోవడం. అయితే ఇక్కడ మొత్తం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చివరి రోజుల్లో అంటే ఎన్నికలకు ఒక 3 లేదా 2 నెలల ముందు అనూహ్యమైన పేరు ఒకటి తెర మీదకు రాబోతోంది. ఆయన 2019లో టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం వైసీపీకి మద్దతు పలికిన ఒక ఎమ్మెల్యే గారు ఎంపీగా వచ్చే అవకాశం ఉంది అనేది అయితే చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో ఆ అసెంబ్లీలో ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తికి, వైసీపీ గతంలో పోటీ చేసిన వ్యక్తికి సీట్ ఇచ్చి విజయవాడ పార్లమెంట్ మాత్రం అతనికి ఆ ఎమ్మెల్యేకి ఇస్తారు వైసీపీలో అనేది ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో 2009లో కూడా ఎంపీగా పోటీ చేశారు కాబట్టి. ఇక టీడీపీ విషయానికి వచ్చే, కేశినేని నాని గారు బలమైన నాయకత్వం, వరుసగా 2 సార్లు గెలిచారు, బలమైన సామాజిక వర్గం అండ, దాంతోపాటు కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీనతలు, ఆ పార్టీలోని నాయకత్వ లోపాలు టీడీపీకి ఒక రకంగా ప్లస్ గా మారుతున్నాయి. అయితే ఇక్కడ కూడా పైన పటారం లోన లొటారం అంటారు కదా, అలా టీడీపీ బలంగానే కనిపిస్తుంది కానీ లోపల చాలా లొసుగులు ఉన్నాయి. కేశినేని నాని గారికి ఓవరాల్గా ఒక గుత్తాధిపత్యం కావాలి. విజయవాడ పార్లమెంటు మొత్తం మీద అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల అందరి మీద ఆయనకు ఆధిపత్యం పెత్తనం కావాలంటారు. ఎమ్మెల్యేలేమో కేశినేని నాని గారి ఆధిపత్యం మాదేంటి, మా నియోజకవర్గం మా ఇన్ఛార్జీలు మేమే అనేటట్టు ఉంటారు. అందుకే బోండా ఉమాగారికి కేశినేని నాని గారికి పడదు, దేవినేని ఉమాగారికి కేశినేని నాని గారికి పడదు. సో ఇలా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎన్నికల్లో వంగవీటి రాధా గారి గ్రూపు, గద్దె రామ్మోహన్ గ్రూపు, దేవినేని ఉమాగారి గ్రూపు, కేశినేని వర్గాలు, బోండా ఉమా వర్గం, బుద్ధ వెంకన్న అందరూ కలిసి పనిచేసి ముస్లిం ఓట్ బ్యాంకును లాక్కునే ప్రయత్నం చేస్తే, అంటే ముస్లిం ఓట్ బ్యాంకును కూడా టీడీపీకి పడే ప్రయత్నం చేసుకుంటే ఇక్కడ టీడీపీకి కాస్త సేఫ్ జోన్లో ఉన్నట్టే, ఈజీగా ఉన్నట్టే. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో కేశినేని నాని గారు గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రాస్ ఓటింగ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిజానికి ఇక్కడ వైసీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిచారు, కానీ ఎంపీ సీట్ వచ్చేసరికి కేశినేని నాని గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దానికి కారణం ఇక్కడ ముస్లింస్ చాలా మంది కేశినేని గారికి మద్దతు పలికారు. అలాగే విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పులో కూడా అదే జరిగిందనమాట. సో కేశినేని నాని గారికి క్రాస్ ఓటింగ్ పడడం వలన ఆయన గెలిచారు, బాగానే ఉంది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా కొంచెం ఈ గ్రూపులన్నీ వదులుకుంటే వరుసగా హ్యాట్రిక్ కొట్టే అవకాశం అయితే కనిపిస్తోంది కేశినేని నాని గారికి.